కర్ణాటక ఎలక్షన్స్ లో కేసీఆర్ కింగ్ మేకర్ అవుతారా? బహుశా బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పుకోవటానికి ఒక ఆసక్తికరమైన వార్త. ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్స్లో తొలి సర్వే వచ్చింది సౌత్ ఫస్ట్ వార్ కోసం, సౌత్ ఫస్ట్ అనే వెబ్సైట్ కోసం, పీపుల్స్ పల్స్ అనే సంస్థ జరిపిన సర్వే. ఈ సర్వేలో తేలింది ఏంటంటే కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ వస్తుంది, కాంగ్రెస్ బీజేపీ ఎవరికి మెజార్టీ రాదు, జనతాదళ్ సెక్యులర్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. దీనిపైన నేను ఇప్పటికే నిన్న రెండు వీడియోలు పెట్టాను, మీరు చూసి ఉండొచ్చు లేదంటే చూడండి. సో ఈ దాంట్లో ఓట్ షేరు, సీట్లు, లాస్ట్ ఎలక్షన్స్తో కంపారిజను మొత్తం ఇచ్చాను. సో ఇందులో కేసీఆర్ కింగ్ మేకర్ అవుతుందా అనే క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే కుమారస్వామి కింగ్ మేకర్ అవుతున్నాడు. సో కుమారస్వామికి 29 సీట్స్ రాబోతున్నాయి. 224 కర్ణాటక అసెంబ్లీలో 224 మంది ఉంటే 113 మంది వస్తే మెజారిటీ. 113 ఎవరికి రావడం లేదు. కాంగ్రెస్కి 101 సీట్స్ వస్తున్నాయి ఈ సర్వే ప్రకారం, బీజేపీకి 91 సీట్స్ వస్తున్నాయి. ఈవెన్ ఎర్రర్ కూడా తీసుకున్నాక కూడా ప్లస్ ఆర్ మైనస్ కొన్ని సీట్లు ఉంటాయి, సర్వే వాళ్ళు ఇస్తారు, అయినా కూడా ఎవరికి మెజార్టీ రావడం లేదు. అందువల్ల జేడీఎస్ సెక్యులర్ జనతాదళ సెక్యులర్ సపోర్ట్ కీలకం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ జనతాదళ సెక్యులర్ ఎటువైపైనా పోవచ్చు, కాంగ్రెస్ వైపైనా పోవచ్చు, బీజేపీ అయినా పోవచ్చు, ఇప్పుడు అది కేసీఆర్కు కింగ్ మేకర్ అవడమే కాదు కేసీఆర్కు సవాల్ కూడా ఏర్పడబోతుంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే ప్రకటించాడు బీఆర్ఎస్ జనతాదళ సెక్యులర్ కలిసి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని. సో ఈ సర్వే డిసెంబర్ 22-31 మధ్యలో జరిగింది. అప్పటికి బీఆర్ఎస్ ఏర్పడినా కూడా కర్ణాటకలో బీఆర్ఎస్ ఏసీ ఎక్కడ పోటీ చేస్తుంది, ఏం చేస్తుంది, ఆ సీట్లు ఇదేం రాలేదు. అందువల్ల సర్వేలో ఎక్కడ బీఆర్ఎస్ రిఫ్లెక్ట్ కాలే, ఇంత తొందరగా రిఫ్లెక్ట్ కూడా కాదు. కానీ బీఆర్ఎస్ కుమారస్వామికి మద్దతు ఇస్తామని ప్రకటించారు, కుమారస్వామిని ముఖ్యమంత్రి చేస్తామని కూడా అన్నారు. ముఖ్యమంత్రి అంటే పూర్తి మెజారిటీతో ముఖ్యమంత్రి కాదు, సో ఈ రకంగా ముఖ్యమంత్రి. అప్పుడు సమస్య ఏంటి అంటే కుమారస్వామి మరి కాంగ్రెస్తో కలుస్తాడా బీజేపీతో కలుస్తాడా? ఈ సర్వేలో ఆ ప్రశ్న కూడా ప్రజలకు అడిగారు. అడిగితే దాదాపు 2% కాంగ్రెస్ ఎక్కువగా కాంగ్రెస్తో కలవాలన్నారు, కానీ బీజేపీతో కూడా కలవాలని గణనీయంగా చెప్పారు, దాదాపు ఈక్వల్గానే చెప్పారు. ఎందుకంటే కుమారస్వామి ఎవరితోనైనా కలవచ్చు అని. సో బీజేపీ దువ్వుతుంది, కాంగ్రెస్ కోరుతుంది, కానీ కుమారస్వామి కండిషన్ ఏముంటుంది, నన్ను ముఖ్యమంత్రి చేయాలని ఉంటుంది. మరి ఏ పార్టీ ఒప్పుకుంటుందో తెలియదు. అందువల్ల కుమారస్వామిని సపోర్ట్ చేసే కేసీఆర్ రేపు కుమారస్వామి ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్ చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది, మేమే కింగ్ మేకర్ అని. కానీ కింగ్ మేకర్ అని చెప్పుకున్నప్పుడు క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది, ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు కర్ణాటక ఎన్నికల తర్వాత వస్తుంది, సుమారు 8 నెలల తర్వాత వస్తుంది. సో కేసీఆర్ మద్దతు ఇచ్చేటువంటి కుమారస్వామి కనుక కాంగ్రెస్తో కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుందాం, అప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ఏం చేస్తుంది? కుమారస్వామితో తెగదెంపులు చేసుకుంటుందా, లేదా తెలంగాణ వేరు కర్ణాటక వేరు అంటుందా? ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు ప్రత్యర్థి బీజేపీతో పాటు. ఆల్రెడీ బీజేపీ ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీజేపీకి వ్యతిరేకంగా అని, కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు కేసీఆర్ కింగ్ మేకర్ అవడమో కానీ తలనొప్పి మాత్రం తప్పదు కర్ణాటక ఎన్నికల తర్వాత. ఎందుకంటే కుమారస్వామికి మద్దతు ఇస్తున్నాడు, కుమారస్వామి ఎటు పోతే అటు ఇబ్బంది, కాంగ్రెస్తో కలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ మరి ప్రత్యర్థి అయి కర్ణాటకలో తన మిత్రుని ద్వారా మిత్రపక్షం ఎట్లవుతుంది కాంగ్రెస్? ఎందుకంటే మిత్రుడే కదా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే కదా. సో అంటే మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అవుతుంది, కానీ ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్. కుమారస్వామి మిత్రుడు, కాంగ్రెస్తో కలిస్తే కాంగ్రెస్ మిత్రుడు, మిత్రుడే అవుతాడు. ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెండ్. ఇక అలా కాక కుమారస్వామి బీజేపీతో కలిశాడు అనుకో, అప్పుడు ఇంకో ఛాలెంజ్ కూడా వస్తుంది. సో బీఆర్ఎస్ పోరాడుతున్నదే బీజేపీకి వ్యతిరేకంగా, పుట్టిందే బీజేపీకి వ్యతిరేకంగా అని చెప్తున్నారు. సో తొలి మిత్రుడు కుమారస్వామి, ఎందుకంటే బీఆర్ఎస్ ఏర్పాటు సమావేశంలో పాల్గొన్నాడు, దాదాపు బీఆర్ఎస్లో భాగమన్నట్లుగా కుమారస్వామి వివరిస్తున్నాడు, తాను అధికారంలోకి వస్తే తెలంగాణలో కేసీఆర్ తరహా పాలన తెస్తా అంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మరి ఆయన బీజేపీతో కలిశాడనుకోండి, సో బీఆర్ఎస్కు మొదటి దెబ్బ తగులుతుంది. అంటే బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా
బయలుదేరిన కేసీఆర్ కు కుమారస్వామి గనక చేయిస్తే ఫస్ట్ వికెట్ పోతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుంది చూడండి నేను ముందే చెప్పా కేసీఆర్ బిఆర్ఎస్ పెట్టేదే బీజేపీ కొరకు మోడీ అమిత్ షా ఆదేశంతోనే పెట్టాడు ఉదాహరణ ఇది కర్ణాటకలో కుమారస్వామికి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేసి ఇప్పుడు ఆ కుమారస్వామిని బీజేపీ వైపు పంపించాడు తెలంగాణ ఎన్నికల తర్వాత కేసీఆర్ కూడా పోతాడు అని కాంగ్రెస్ పార్టీ పవర్ఫుల్ గా చెప్పుకునేటానికి అవకాశం ఉంటది అందువల్ల బిఆర్ఎస్ ఏమో మా కేసీఆర్ కింగ్ మేకర్ అని చెప్పుకుంటే ఆ కింగ్ మేకరే కేసీఆర్ కు కొరకరాని కొయ్య అంటే దాని ఏమంటారు కాగడ అది కాగడతో తలగొక్కున్నట్టు ఉంటుంది సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ కూడా మారే ప్రమాదంగా ఉంది